ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గాంధీ నీమ్స్ ఉస్మానియా తరహా ఖమ్మంలోనే క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకే క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోనే నాలుగవ క్యాత్ ల్యాబ్ ను ఖమ్మంలో ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆదిలాబాద్ లో కూడా క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు ఖమ్మం నగర తెరాస అధ్యక్షులు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ మరి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనకి విచ్చేసిన గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు అన్నగారు హరీష్ రావు గారికి మనస్ఫూర్తిగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున మేము స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లాకి మరి తలమానికంగా ఉన్న ఈ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఏదైతుందో జిల్లా ప్రధాన ఆసుపత్రి, ఇందులో ఈరోజు మరి అత్యంత ఖరీదైన హైదరాబాద్ తర్వాత మిగతా ఏ జిల్లాల్లో లేని మరి సిమెన్స్ క్యాత్ ల్యాబ్ మెషిన్ ని హృద్రోగ సమస్యల కోసం అంటే కార్డియాక్ సమస్యలకి చికిత్స కోసం అని చెప్పి ఈ రోజున మంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని ప్రారంభోత్సవం చేస్తూ దాంతో పాటుగా దానికి అనుసంధానించబడిన ట్రామా కేర్ ఎమర్జెన్సీ యూనిట్ ఏదైతే ఉందో 100 పడకల ట్రామా కేర్ యూనిట్ ని ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ని కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం మరి జిల్లా ఆసుపత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ఆసుపత్రి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రుల్లో అద్భుతమైన ప్రగతిని చూపించి 3 సార్లు కాయకల్ప అవార్డు మరి గ్రహీతగా నిలబడి 300 పడకల ఆసుపత్రి, 250 యాక్చువల్ చెప్పాలి, 250 పడకల ఆసుపత్రిని ఇవాళ 550 పడకల ఆసుపత్రి చేసుకున్నామన్న ఇక్కడ తమ ఆధ్వర్యంలో మరి ఇంతకు ముందే సిటీ స్కాన్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం, డయాలసిస్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నాం, అట్లనే ఐసీయూ యూనిట్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ క్యాత్ ల్యాబ్ మెషిన్ ఏర్పాటు చేయడం ద్వారా మనకి కార్డియాలజీ యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ అయినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నయ్య. అట్లనే 550 పడకల్లో ప్రధానమైన ఎంసీహెచ్ అంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్ కూడా అద్భుతంగా ఇక్కడ మరి కేసీఆర్ కిట్ మరి అద్భుతమైన ప్రగతిని చూపిస్తా ఉంది. ఇక్కడ అనేక మరి మాతా శిశు సంరక్షణ పేషెంట్లకి అద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది 150 పడకల ఆసుపత్రి. ఇదంతా కలిపి 500 పైచీలకు పడకల ఆసుపత్రిలో ఈ రోజున మరి జిల్లా ఆసుపత్రి అద్భుతంగా ప్రగతి రాణిస్తా ఉన్న సందర్భంగా తమరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఒక 2-3 కోరికలు మా ప్రజల ద్వారా కోరాలని, స్థానిక శాసనసభ్యుడిగా కూడా నాకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా. ఖమ్మంలో ప్రధాన ఆసుపత్రిగా ఉన్న ఈ జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రికి ఆల్రెడీ సిటీ స్కాన్ ని మీరు కేటాయించారు, ఇవాళ క్యాత్ ల్యాబ్ కూడా ఇచ్చారు. మాకు ఇప్పుడు ఒక ఎంఆర్ఐ మెషిన్ కూడా అవసరం ఉంది, కాబట్టి దయచేసి ఎంఆర్ఐ మెషిన్ ని కూడా మీరు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా అన్న. అలాగే ఖమ్మం హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో అనేక మంది ఖమ్మం జిల్లా ప్రజలకి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ కోసమని కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ కోసం సుదూర ప్రాంతాలకి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తా ఉంది. కాబట్టి మరి గౌరవనీయుల మంత్రివర్లు హరీష్ రావు అన్న గారికి నా రిక్వెస్ట్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి ప్రజలకి సుదూర తీరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ యూనిట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి